ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ జాములో తీయదనం రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడివి అంతే కాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది పత్తర మార్కు తంగం అంటే ఆ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పిన చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమ్ ఆన్ అలాగే సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని కమ్ ఆన్ ఏంటిది కనపట్టలేదా రమ్మీ నువ్వు పిల్లడికి మమ్మీ ఎవడి డమ్మీ మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకీ క్వీన్ కింగ్ సీక్వెన్స్ ఉంది జోకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా షో రాంగ్ షో లైఫ్ ఏది అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి ఆ థాంక్స్ అండి థాంక్యూ నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా బాగుంది బాగుంది చాలా బాగా చెప్పారు నోర్ మోయ్ అంటే ఏంటే ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళం మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటే నేను అదే అంటా సేమ్ టు సేమ్ నువ్వు ఆగరా సుందరి వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకురా చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది జ్యూస్ ఆయన కాదు మరి నా ఫ్రెండ్ కి బాత్రూమ్ లో ఫినాయిల్ కిచెన్ లో కిరసనాలు ఉన్నాయి పుచ్చుకుంటారేమో అడగండి నా టైం బాగాలేని వస్తారు ఒరేయ్ టైం ఇదే ఉందరా టైం మన కవర్ సెట్ గా మార్చుకోవచ్చు ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ ఒరేయ్ జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను మమ్మీ పక్కింటోళ్ళు ఏమని పిలవాలి ఏ బాబాయ్ బి అంకుల్ సి సార్ డి యారా కోన ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు కొత్త విషయాలు తెలుసుకోవాలరా కోన అంటే ఏంటమ్మా కొత్త నాన్న నేను తట్టుకోలేను రే నాన్న రే ఐ లవ్ యూ రా పుచ్చుకు 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 కొత్త నాన్న ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ ఛానల్ మా భార్యకి నేను ఎంత అంటే అంత నా చెప్పు చేతులు నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చేసాడు నేను ఇంకో రెండు నిమిషాలు అక్కడే ఉంటే రెండు పీకినా పీకేది అసలు కదా రివర్స్ అనమాట నీకు లేని భార్య శాడిస్ట్ అని అతనుకున్న శాడిస్ట్ భార్య ఉత్తమరాని అబద్ధం చెప్పేశాడు ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు కంపుతీసి నాకేమైనా అబద్ధం చెప్పారా టైంకి వచ్చావు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాతో తీరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడొచ్చు ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి రండి అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి ఏంటవి ఆమె ఇద్దరి మధ్య ఎందుకులే చెప్పండి నా భార్య గయ్యాళ్ళు కాదు నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ నాకు అసలు పెళ్ళే కాలేదు నాకే గతం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీరే చెప్పారు ఏంటది నాకే గతం లేదు నాకే భార్య లేదు గయ్యాళి కాదు నువ్వు నన్ను ప్రేమించావు మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అవును మీరలా మెంటల్ గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ ని ఎంజాయ్ చేయగలం లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ నిజంగానే నాకే గతం లేదు గుడ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా ఉండండి మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్ గా మేకప్ వేసుకోండి అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి ఏమంటావాలి పర్ఫెక్ట్ గా చెప్పారండి రేపు చాలా మంచి రోజుట మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి రేపు నేను ఫోన్ చేస్తాను బాయ్ నువ్వేం టెన్షన్ పడుకో పెళ్ళి అయ్యాక ఫస్ట్ అడిగి చెప్పు లేదంటే సెకండ్ అడిగి చెప్పు లేదంటే థర్డ్ అడిగి చెప్పు అంతకాల లేదంటే ముగ్గురు పిల్లలు పుట్టినట్టు చెప్పు నాకు ఇప్పుడు తెలిసిందిరా ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని ఎనీహౌ కంగ్రాట్స్ దేనికి
రేపు నీ మ్యారేజ్ ఫిక్స్ ప్రేమించిన అమ్మాయిని పొందుతనందుకు ఓకే వచ్చేస్తున్నాను హా హా థాంక్యూ సర్ సరే ఈ సారతనకి ఏం చెప్తావ్ యా ఏ ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావ్ ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావ్ పబ్లిక్ కదా మాత్రం గెస్ చేయలేవా అర్థమైంది ఎక్కడ ఎక్కడ వాడు ఎక్కడ సర్ వాడిని పట్టుకొని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సర్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ అమ్మా ఓ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆ మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని సర్ దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టు ఉంది సర్ వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకనే పోలీసులకు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా కంట్రోల్ యువర్ టంగ్ ఐసే సార్ పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు సార్ బిల్లు బిల్లు బిల్ ఏంది తన షాపింగ్ కాయని ఖర్చు 7000 రూపాయలు ఓ కరెక్ట్ కరెక్ట్ సునీల్ నువ్వు సవాయరికి ఫోన్ చేశావు కాబట్టి కరెక్ట్ గా 7000 తెచ్చుకున్నాను లేకపోతే ఇంకో వస్తువు ఏదైనా తాకట్టు పెట్టవలసి వస్తుంది అవును మొన్న గొలుసు పెట్టినట్టు నెక్స్ట్ వీక్ ప్లాన్ థాంక్యూ సార్ చంద్ర జ్యువెలరీ ఇంకా ఫిక్స్ అవ్వాలి అన్ని 500 అంత వరకు ఎక్కడ పోతారో తెలుసా ఆ తలపేసింది ఏంటి ఆ నైపుణ్యం ఒరే క్రాక్ అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమ్ ఆన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షటిల్ ఆట ఏదైనా షాట్ ఒకటే ఏయ్ కాంతారావులాగా కత్తి తిప్పటం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కసి తీర షటిల్ కాక్లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బ క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళి పాన అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. ఏయ్ థాంక్యూ మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ కు పంపకపోయారా ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గాని నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా కావాలా అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్ లేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గేమ్ ఓవర్ ఎవరు గేమ్ ఓవర్ ఫ
5 మినిట్స్ మోర్ ఓకే ఏయ్ మెట్ల పైకుండల కిందకి ఎవడ పెట్టాడు ఏయ్ ఏంటల బ్యాలెన్స్ తప్పావ్ లైఫ్ ఏ బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచావా వచ్చే ముందు తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా అంత కష్టం ఏమొచ్చింది ఏం లేదు నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయ్యింది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళి 25 ఏళ్ళు అవుతుంది ఆలిల దౌతరా ఐ బాబాయ్ ఏయ్ నువ్వు వెళ్ళరా నువ్వు ఇట్రా ట్రా చెప్తాను